తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సంజయ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. తన పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ప్రకాష్ జవదేకర్, స్మృతి ఇరానీలను సంజయ్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో కాషాయ పార్టీ దూసుకు వెళ్లింది. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయితే బీజేపీ మాత్రం 48 స్థానాలను కైవసం చేసుకుంది. గతంలో 4 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి తన సత్తా చాటింది. ఎన్నికల ఫలితాల వివరాలను ఢిల్లీ పెద్దలకు సంజయ్ వివరించనున్నారు. ఇదే సమయంలో రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే అంశంపైన చర్చించనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సంజయ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. తన పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ప్రకాష్ జవదేకర్, స్మృతి ఇరానీలను సంజయ్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో కాషాయ పార్టీ దూసుకెళ్లింది. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయితే బీజేపీ మాత్రం 48 స్థానాలను కైవసం చేసుకుంది. గతంలో 4 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి తన సత్తా చాటింది. ఎన్నికల ఫలితాల వివరాలను ఢిల్లీ పెద్దలకు సంజయ్ వివరించనున్నారు. ఇదే సమయంలో రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే అంశంపైన చర్చించనున్నారు.